హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వీడియో ఎడిటింగ్ గురించి, సాఫ్ట్వేర్ గురించి, యాప్ గురించి చెప్తాను. అది ఐఫోన్కి కానీ, ఐఓఎస్కి కానీ, అదే సారీ ఆండ్రాయిడ్కి కానీ దేనికైనా వర్క్ చేస్తుంది ఆ యాప్ అనేది. దాని గురించి చెప్తాను. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఓపెన్ చేస్తాను సఫారీ బ్రౌజరు. మొబైల్ డేటా ఆన్ చేశాను, బ్యాక్ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేసి అక్కడ కేఐఎన్ఈ కిన్ మాస్టర్ వచ్చింది చూడండి. అక్కడ సెర్చ్ చేయగానే యాప్ స్టోర్లో అక్కడ అది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాడు, డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను అది. సో మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇంకా అది దాని రేటింగ్ కూడా 4.6 రేటింగ్ ఉంది. యాప్కి మంచి రేటింగ్ ఉంది, వీడియో ఎడిటింగ్కి బాగా ఉపయోగపడుతుంది. మంచి యాప్, నాకు తెలిసినంత వరకు మంచి యాప్స్, మంచి యాప్ అండి ఇది. బాగుంది యాప్ కూడా. సో ఇది సైజ్ వచ్చేసి 96.2 MB సైజ్ ఉంది. నేను ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఇంకా యాప్ని. ఓపెన్ చేయగానే సెలెక్ట్ ది ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ ది ప్రాజెక్ట్ అని అడుగుతుంది. 16.9, 9.6 అలా ఉంచింది. 16.9 సెలెక్ట్ చేసుకున్నాను. అది ఆల్రెడీ ప్రీవియస్ నేను ఒక ట్రయల్ చూశాను, అది ప్రాజెక్ట్. అది డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు మనం వీడియోస్ని ఒకదాన్ని ఏదో ఒకదాన్ని సెలెక్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తాం ఫస్ట్. ఇమేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేస్తాను ఆ ఫ్లవర్ని. ఫ్లవర్ ఉంది, ఫ్లవర్ని సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ ఒక వీడియోని సెలెక్ట్ చేస్తాను. గ్రీన్ స్క్రీన్ టెక్నిక్ అనే వీడియో, గ్రీన్ స్క్రీన్తో చేస్తారు కదా, గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి ఎఫెక్ట్స్ చేస్తారు, అది మీకు చూపిస్తాను. దీంట్లో చేయొచ్చు. మన బాహుబలి సినిమా కూడా దాదాపు అలానే గ్రాఫిక్స్ గ్రీన్ స్క్రీన్ టెక్నిక్ ద్వారా చేశారు. అది కదా, అలా అడ్జస్ట్ చేయాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ స్క్రీన్ ఉన్నది, దాని మీద సీతాకోకచిలుక ఉన్నదన్నమాట. అది ఇప్పుడు అలా అక్కడ చూడండి, సైడ్ క్రోమాకీ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేశాను. దాన్ని ఎనేబుల్ చేయగానే మీకు చూడండి బ్యాక్గ్రౌండ్ ఫ్లవరు, దాని మీద సీతాకోకచిలుక వస్తుంది, గ్రీన్ అంతా పోయింది. అది మళ్ళీ డిజేబుల్ చేయగానే మళ్ళీ గ్రీన్ వచ్చేసింది చూడండి. ఈ క్రోమాకీ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అది చూడండి, అట్లా ఎనేబుల్ చేయగానే పోతుంది, గ్రీన్ అంతా కనిపించకుండా పోయి బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది. డిజేబుల్ చేయగానే ఓన్లీ గ్రీను, దాని మీద సీతాకోకచిలుక మాత్రమే కనపడుతుంది. దాన్ని ఎనేబుల్ చేసి అక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదండి, రెండు లైన్లు, అవి అడ్జస్ట్ చేసుకుంటే మీకు క్లారిటీగా, అంటే ఆ గ్రీన్ కలర్ అనేది కనపడకుండా నీట్గా మీకు ఎలా ఉంటే, ఎలా కావాలంటే, ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకొని మీరు దాన్ని చేసుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టం. అది చూడండి, ముందుకి వెనక్కి జరుపుతూ ఉంటే దాన్ని అది లైట్గా డార్క్గా అవుతుంది. అది చూడండి ఒకసారి, షో మాస్క్ కొట్టగానే బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోయింది చూడండి. అప్పుడు మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని అవి నీట్గా దాన్ని ఓకే చేసుకోవాలి. నేను అడ్జస్ట్ చేస్తున్నాను, అడ్జస్ట్ చేస్తాను, ఓకే బాగానే ఉంది అంతవరకు. సో ఇంకా పైన మార్క్ ఉంది కదా, అది ఓకే చేసేస్తాను, ఓకే అయిపోతుంది. సో ఇప్పుడు ప్లే చేశాను చూడండి, అట్లా వచ్చింది. సో అది ఫోటో కొంచెం తగ్గించేస్తాను, దాని లెంత్ వరకే ఉండేటట్లుగా తగ్గించి ఇప్పుడు ఓకే చేసేస్తాను. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి, అలా చూడండి సీతాకోకచిలుక ఫ్లవర్ మీద ఉన్నట్లు మనకి వస్తుంది. ఇలానే మూవీస్ కూడా చాలా వరకు ఇలానే తీస్తారు. ఇప్పుడు దాన్ని సేవ్ చేయడానికి పైన ఒక యారో ఉండేది, దాన్ని క్లిక్ చేయగానే ఇలా అడుగుతుంది. 4K HD కూడా చేయొచ్చు. అలా మనం 480 కావాలి, 540 కావాలి, 1080 కావాలి. ఫ్రేమ్ రేట్ వచ్చి 25, 30, 24, 15 అలా. లో క్వాలిటీ, హై క్వాలిటీ కావాలా అని అడుగుతుంది.
అడిగిన తర్వాత అంతా మీరు సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ అనేది కొట్టేశారంటే ముందు కీన్ మాస్టర్ ప్రీమియం అని అడుగుతుంది. ప్రీమియం చేసుకున్నాను, దాన్ని స్కిప్ కొట్టేశారంటే మీకు మీరు చేసిన వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అన్నమాట. సో అలా అన్నమాట, అలా మీరు వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. గ్రీన్ స్క్రీన్ టెక్నిక్ ఉపయోగించి ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు. మీ వేరేది ఇంకోటి చూపిస్తాను, ఇంకో వీడియో యాడ్ చేసి మనం వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసి మనం ఏదైనా సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ వాయిస్ కానీ మనం యాడ్ చేసుకోవడం ఎట్లాగో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒక వీడియోని యాడ్ చేస్తున్నాను, యాడ్ చేసేసాను, డమ్ కొట్టేస్తాను. పైన టిక్ మార్క్ రైట్ మార్క్ కొట్టేస్తే ఓకే అయిపోద్ది, యాడ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆడియోని లెస్ చేసేస్తాను, అంటే వాల్యూమ్ అనేది తగ్గించేసేస్తాను. తగ్గించేసేస్తే ఇంకా అది వాల్యూమ్లోకి వెళ్ళేసి మిక్సర్ అని ఉంది కానీ దాంట్లోకి వెళ్ళేసి 100-0 పెట్టేసి ఓకే కొట్టేస్తా, ఓకే అయిపోతుంది. ఆ తర్వాత దానికి మనం ఏమన్నా మ్యూజిక్ కానీ వాల్యూమ్ కానీ మనం మాట్లాడేది వాయిస్ కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ వాయిస్ బటన్ క్లిక్ చేసి అక్కడ స్టార్ట్ కొట్టేశారంటే అదిగోండి రికార్డ్ అయిపోతుంది.